ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్త శోభితంగా దర్శనమిస్తున్న తిరుమల గిరులు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమలలో ఘనంగా బాగ్ సవారీ ఉత్సవం. శ్రీవారి ఆంతరంగిక భక్తుడికి సత్కారం. పరమేశ్వరుడు కైలాసనాథుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం విశాఖపట్నంలోని కైలాసగిరిపై ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమైన తర్వాత అనూహ్యంగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లలోని భక్తులకు అన్నపానీయాలు అందజేస్తూ వారు ప్రశాంతంగా శ్రీవారిని దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. తిరుమలలో బాగ్ సవారీ ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమైన మరుసటి రోజు బాగ్ సవారీ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీవారి ఆంతరంగిక భక్తుడు అనంతాళ్వార్ పుష్ప కైంకర్యాన్ని స్మరిస్తూ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. సాధారణంగా ప్రదక్షిణంగా ఊరేగే శ్రీ మలయప్ప స్వామి ఆలయం నుంచి అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకు వేంచేపు చేశారు. శ్రీ అనంతాళ్వార్ తిరుమలలో శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన వైష్ణవ భాగవతోత్తముడు. తన ఆచార్యులైన శ్రీ రామానుజాచార్యుల ఆజ్ఞ మేరకు తిరుమలలో వన్యమృగాల నడుమ చలి కీటకాలు వంటి బాధలను అనుభవిస్తూ శ్రీనివాసుని పుష్ప కైంకర్యానికి అంకితమయ్యారు. జీవిత పర్యంతం పుష్ప కైంకర్యానికే అంకితమై ఆనిమాసం బృందావన గస్తులైన శ్రీ అనంతాళ్వార్ తిరిగి పొగడమానుగా ఉద్భవించారు. ఈ దివ్యలీలను స్మరిస్తూ సత్కరించడానికి అన్నట్లుగా శ్రీ మలయప్ప స్వామి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారుల లాంఛనాలతో అనంతాళ్వార్ తోటకు అప్రదక్షిణంగా వెళ్లారు. అక్కడ అనంతాళ్వార్ల బృందావనం వద్ద పూజ నివేదన కర్పూర హారతులు సమర్పించి శ్రీ మలయప్ప స్వామి ధరించిన పూలమాలను పొగడమానుకు సమర్పించి సెఠారితో సత్కరిస్తారు. అనంతరం శ్రీవారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీ పైకులు తీర్చి ఆలయ సమీపంలోని నదిలో ఏర్పాటు చేసిన తెప్పలో ఆశీనులను చేశారు. అనంతరం వేదం గాత్రం నాదంల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం రమణీయంగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోనలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంచనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని పీఠంపై కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు స్నపన తిరుమంచనం కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కర్నూలు నగరంలో నవరాత్రుల పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనం ఘనంగా జరిగింది. ఉత్సవాల ముగింపు అనంతరం దుర్గామాతను మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల మధ్య దుర్గామాతను నగర వీధుల్లో ఊరేగింపుగా సమీపంలోని తుంగభద్రా నదికి తీసుకొచ్చారు. అక్కడ దుర్గామాతను తుంగభద్రా నదిలో కర్పూరహారతులు సమర్పించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దుర్గామాత ఆశీస్సులు పొందారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చెంగాళమ్మ అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో పల్లకీపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ జరిగిన అమ్మవారి గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనం సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి.
ఉత్సవాల ముగింపు అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వెండి చీరను అలంకరించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి నగరోత్సవాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నంద్యాల పట్టణ పూర్వ వీధుల్లో నిర్వహించారు. ఈ నగరోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఆస్వయుజ మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని మండపంలో పీఠంపై కొలువు తీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయంలోని మూలమూర్తికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పరమేశ్వరుడు కైలాసనాథుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం విశాఖపట్నంలోని సాగర తీరంలో నెలవైన కైలాసగిరి ప్రాంతం. సముద్రమట్టానికి ఎంతో ఎత్తులో పచ్చని ప్రకృతి రమణీయత నడుమ ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే కైలాసగిరి సందర్శన భక్తులకు దివ్యమైన అనుభూతులను పంచుతుంటుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాగర తీరంలో కైలాసనాథుడి అనుగ్రహం, 7 దశాబ్దాల చరిత్ర గల ముక్కంటి నిలయం, ఓ భక్తుడి తపోశక్తికి ప్రతిరూపంగా అలరారుతున్న శైవధామం, నిత్యం భక్తులతో పర్యాటకులతో సందడిగా కనిపించే మహాదేవుడి మందిరం, ప్రకృతి సోయగంలో నెలవైన ప్రమద గణాధిపతి ఆలయం, ఆధ్యాత్మిక సౌరభాలను ప్రసరింపజేస్తున్న ఆది దంపతులు, అదే విశాఖపట్నం సముద్ర తీరంలోని ఎత్తైన కొండపై వెలుగొందుతున్న కైలాసగిరి ప్రాంతం, కైలాస శిఖరాన కొలువైన పరమేశ్వరుడు అత్యద్భుతంగా ఆవిష్కృతమైన దివ్య ప్రాంతం విశాఖలోని కైలాసగిరి. ఓ భక్తుడి అచంచలమైన మౌన దీక్షకు శివభక్తి పరాయణతకు తార్కాణంగా నిలుస్తున్న కైలాసగిరి ఇటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, పర్యాటకులకు ఆహ్లాదకర జ్ఞాపకాన్ని పంచుతోంది. 1951లో శ్రీశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఓంకార్ ఇక్కడ త్రినేత్రుణ్ణి ప్రతిష్ఠించి త్రికాలార్చనలతో సేవించడమే కాక 6 సంవత్సరాలు మౌన దీక్షతో లోక కళ్యాణార్థం నిత్యం పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించేవారు. ఆ మహాభక్తుడి ఆరాధ్య నిలయమే నేడు విశాఖవాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి సాగర తీర అందాల కోసం వచ్చే యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి. ఈ సమస్త సృష్టిలోని గంభీరత్వాన్ని తనలోనే దాచుకుందా అన్నట్లుగా అలలతో ఘోషించే సముద్ర ప్రాంతంలో ఎటూ చూసిన కనుచూపు మేర పచ్చని తివాచి పరిచినట్లు గోచరించే వృక్ష సంపదతో, విశాలమైన రహదారులతో, ఆహ్వానం పలికే ప్రవేశ ద్వారంతో కైలాసగిరికి చేరుకున్న భక్తులు ఒకంత ఆశ్చర్యానికి లోనవుతారు. అంతలోనే మనసులో ఓం నమశివాయ పంచాక్షరిని జపిస్తూ ముక్కంటి దర్శనానికి పరుగులు తీస్తారు. శివయ్య ఆలయం వర్ణశోభిత గోపురంతో, దివ్య లీలా విశేషాల శిల్పాలతో సదా భక్తులను బోళాశంకరుడి దీవెనలు అందుకోవడానికి రండి అని పిలుస్తున్నట్లు దర్శనమిస్తుంది. ముందుగా నందీశ్వరుణ్ణి సేవించిన భక్తులు ఆలయ ప్రదక్షిణలతో కైలాసనాథుణ్ణి దర్శించుకుంటారు. గర్భాలయంలో కొలువైన నీలకంఠుడు శిరస్సుపై గంగాజల పాత్రతో భస్మ శోభితుడై వరాలను గుప్పిస్తూ భక్తుల మొరలు ఆలకిస్తూ ఉంటాడు. పరిపరి విధాల ప్రణమిల్లిన భక్తులు ఆ పక్కనే ఉన్న శ్రీవెంకటేశ్వరుడి నిలువెత్తు సుందరమూర్తిని తనివి తీరా వీక్షించి పరవశులవుతారు. ఇక కైలాసగిరికే ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆది దంపతుల భారీ విగ్రహాలు భక్తుల మదిని ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తూ ఉంటాయి. శ్వేతవర్ణ కాంతులతో హరితవర్ణం మధ్యభాగంలో సమున్నతంగా కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను సందర్శించిన భక్తులు క్షణకాలం తాము కైలాసానికి చేరుకుని సాక్షాత్తు ఈ జగత్తును కాపాడుతున్న ఆదిదేవుడు, ఆది పరాశక్తులను సేవిస్తున్నామా అనే భక్తి తన్మయత్వంతో ఉక్కిరి బిక్కిరవుతారు. తమ పిల్లా పాపలతో కలిసి
హరహర మహాదేవ నామస్మరణ చేస్తూ ఆ ప్రాంతమంతా కలియదిరుగుతూ ఆ మధుర జ్ఞాపకాలను తమ హృదయాంతరాళాలలో పదిలపరుచుకుని నీచెంత మాకు లభించిన ఈ సుఖ సంతోషాలను తమ జీవితాంతం ప్రసాదించమని వేడుకుంటూ గంగాధరుడికి ప్రణమిల్లుతారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివార్ల ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో వెంచప్ చేసి వేదం, గాత్రం, నాదం నడుమ ఊంజల సేవను జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. పలువురు మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్టు వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగ సాగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని రమణీయంగా సాగిన దేవదేవుడి కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఊంజల సేవతో కడప నగరం కాంతులేనింది. అమ్మవారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించి ఊంజల సేవలో కొలువు తీర్చి ఆరగింపు, పవళింపు సేవలను వేడుకగా నిర్వహించారు. పలు రకాల మధుర పదార్థాలను మహానివేదనగా సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారి మూలవర్లకు స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో చక్రస్నాన ఘట్టంలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని శ్రీ జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారి పూజాధికారులు పాల్గొన్నారు. ఇటు గర్భాంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం మహాదేవుడి నామస్మరణలతో సందడిగా దర్శనమిచ్చింది. ముక్కంటికి భక్తిరసభరితంగా సాగిన అభిషేకాది ఆరాధనలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెరటాసి మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు కన్నులారా స్వామివారి స్నపన తిరుమంజనం వీక్షించి పరవశించారు. ఇటు వీకోటులోని శ్రీ మారెమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజాధికారులు జరిగాయి. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన మారెమ్మకు అర్చకులు మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం శారదానగర్లోని శృంగేరి శంకరమఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా భక్తులు చంద్రమౌళీశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు స్వామివారికి, ఆదిశంకరాచార్యుల వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశేష అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా స్వామివారి ఊరేగింపు పురవీధుల్లో రమణీయంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి అభిషేక సేవను వీక్షించిన భక్తులు పరవశంతో పులకించారు. ఇటు సికింద్రాబాద్ శివాజీనగర్లోని పెరుమాళ్ దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి అనంతరం కోనేరులో ఆగమోక్తంగా చక్రతీర్థ ఘట్టాన్ని నిర్వహించారు. అలాగే శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పుష్పయాగం కనుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి ఆపై పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత
తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ఆ పన్నుల పాలిట అమృత తుల్యమైన వైద్య సేవలు అందిస్తున్న అక్షయ భాండాగారం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వైద్య రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న బర్డ్ ఆసుపత్రి ఎందరో అభాగ్యుల జీవితాలకు బంగారు బాటలు వేస్తోంది. తిరుమల శ్రీవారి కృపా కటాక్షాలతో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో నిరంతరాయ నిరుపమాన సేవలను అందజేస్తున్న బోర్డ్ ఆసుపత్రి ప్రస్థానంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. అక్కడ నడవలేని కాళ్ళు పరిగెత్తడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తుంటాయి. కదల్చలేని చేతులు అలవోకగా పనులను ఎప్పుడెప్పుడు చేస్తామా అని తాపత్రయపడుతూ ఉంటాయి. ఇక జీవితంలో ఏమీ సాధించలేం అనుకున్న వాళ్ళు అన్నింటినీ తామే నడిపించగలమనే ధీమాతో అడుగులు వెయ్యడానికి గువ్విళ్ళూరుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఈ ప్రపంచాన్నే జయించామనే అంతులేని ఆత్మసంతృప్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్నవారి కళ్లను పరిశీలనగా చూస్తే ఒక్కో కంటిలో ఒక్కో కన్నీటి గాథ మనకు వారి పరిచయాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండానే ఇట్టే తెలియజేస్తాయి. చెమర్చేవారి కళ్ల వెనుక ఉన్న గుండె గొంతకలు మనకి ఎన్నో అంతులేని వ్యధల నుంచి తామెలా బయటపడ్డామో వివరించే ప్రయత్నం చేస్తాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత తిరిగి జీవితపు మధుర స్మృతులను పొందిన వేల వేల మంది రోగులు వారి కుటుంబీకులు చెప్పకనే చెబుతున్న ఆనందపు హృదయ బాష్పాంజలి అక్షరమాలిక చిరుగాలితో కలిసి అప్రయత్నంగానే మనల్ని స్పృశించిన ఉద్వేగపూరిత భావం పలకరిస్తుంది. వారి బాధలను తొలగించి స్వాంతన చేకూర్చిన దివ్య శక్తిని చూడాలనే కోరిక కదలాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే తలంపుతూ మనస్సులో కృతజ్ఞతల పర్వం తొంగి చూస్తుండగా ఎంతో ఆతృతతో ఒకంత విస్మయంతో ఎదురుచూస్తూ వెతుకుతున్న మనకి ఆత్మీయ ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనంగా దైవత్వాన్ని పొదివి పట్టుకున్న ఆధ్యాత్మిక కాంతి పుంజంలా గోచరిస్తుంది శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన పునరావాస కేంద్రం. అదే తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రోగుల అపర సంజీవనిగా విరాజిల్లుతున్న బర్డ్ ఆసుపత్రి. 1985లో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 50 పడకలు 3 ఆపరేషన్ థియేటర్లతో ప్రారంభమైన బర్డ్ ఆసుపత్రి నేడు టీటీడీ సహాయ సహకారాలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడి దీవెనలతో ఎందరో వదాన్యుల సహృదయంతో అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలతో దైవ సమానులైన ఎందరో వైద్యులతో సుశిక్షితులైన సిబ్బందితో సమున్నతంగా సగర్వంగా ఆధ్యాత్మిక నగరానికే మేరు నగధీరుగా మొత్తం 15 ఆపరేషన్ థియేటర్లతో 350 పడకల సామర్థ్యంతో తన వెలకట్టలేని సేవలను వెలుగులుగా మార్చి ఎందరి జీవితాలకు దారి చూపిస్తున్న ఓ అద్భుతమైన వైద్య సౌధంగా పేరొందింది. తదనంతరం 1994లో టీటీడీ బర్డ్ ఆసుపత్రి సేవలను మరింత విస్తృతం చేస్తూ బర్డ్ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టుకు దేశ విదేశాల నుంచి ఎందరో దాతలు ఇప్పటి వరకు దాదాపు 79 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ బర్డ్ ఆసుపత్రి ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పోలియో వ్యాధిగ్రస్తులు, జన్మతహా వచ్చే అంగవైకల్యం గల వ్యక్తులు, వెన్నెముక సంబంధిత క్షతగాత్రులు, ఎముకలు, కీళ్ల నొప్పులు కలిగిన రోగులు పూర్తి స్థాయిలో వైద్య సహాయం పొంది తిరిగి తమ దైనందిన కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన బర్డ్ ఆసుపత్రి సేవలను మరింత విస్తృతం చేయడానికి టీటీడీ 2016లో సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 అంతస్తుల బర్డ్ ఆసుపత్రి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు, ఎక్స్రే, రక్త పరీక్ష విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు రోగులకు ఓపీ సౌకర్యం ఉంటుంది. రోగుల పరీక్షలకు వీలుగా 5 ఓపీ కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇక గత 34 సంవత్సరాలుగా బర్డ్ ఆసుపత్రిలో అమూల్యమైన సేవలందిస్తున్న డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అపాయింట్మెంట్ను ఉదయం 5 గంటల నుంచే రోగులు పొందే సౌలభ్యం ఉంది. ఇలా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తూ ఉంటారు.
ఇటు రెండవ అంతస్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లకు పూర్తి ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు ఖర్చుతో వైద్య సహకారం పొందే విసులుబాటును టీటీడీ కల్పించింది. అలాగే బర్డ్ ఆసుపత్రిలోని పాత భవనంలో ఫిజియోథెరపీ విభాగం, ఏఎల్ఎఫ్సి అంటే కృత్రిమ అవయవాలను అమర్చే కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 8 ఫిజియోథెరపీ సిబ్బంది, అలాగే సుశిక్షితులైన సిబ్బంది కృత్రిమ అవయవాలకు సంబంధించిన సేవలను అందజేస్తున్నారు. బర్డ్ ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు టీటీడీ ఎన్నో సదుపాయాలను కల్పించింది. గతంలో సంవత్సరానికి బర్డ్ ఆసుపత్రిలో 6,000 శస్త్రచికిత్సలు జరుగగా, నేడు ఆ సంఖ్య 8,000 పెరిగింది. ఈ బర్డ్ ఆసుపత్రిలోని నూతన భవనంలో ఇప్పటి వరకు 1,860 శస్త్రచికిత్సలు జరుగగా, ప్రారంభం నుంచి నేటి వరకు దాదాపు 9,00,000 పైగా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, అలాగే కృత్రిమ అవయవాల అమరిక నిర్వహించడం, ఫిజియోథెరపీ ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ వివరించారు. బర్డ్ హాస్పిటల్ మోస్ట్ మాడ్యులర్ టెక్నాలజీతో కొత్త 8 థియేటర్స్ను ఇప్పుడు నిర్మించడం జరిగింది. ఈ మాడ్యులర్ థియేటర్ కాన్సెప్ట్ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలకు సాటిగా, వాటికంటే ఇంకా మిన్నగా ఇక్కడ థియేటర్స్ను నిర్మించడం జరిగింది. ఈ థియేటర్స్లో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ 0%కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాడ్యులర్ థియేటర్స్ను నిర్మించడం జరిగింది. ఉదాహరణ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఇటు ధార్మిక రంగంలోనూ అటు సామాజిక సేవలలోనూ అగ్రగామిగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని బర్డ్ ట్రస్టుకు విరాళాలు అందజేయదలుచుకున్న దాతలు తమ విరాళాలను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్కుల రూపంలో ఇప్పుడు చెప్పబోయే చిరునామాకు పంపవచ్చు. చిరునామా టు ది డైరెక్టర్ బర్డ్ ట్రస్ట్ టీటీడీ తిరుపతి, పిన్కోడ్ 517501. బర్డ్ ఆసుపత్రికి సంబంధించిన మరిన్ని వివరాలకు 0877-226-4025 లేదా 0877-226-4619 అనే ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఏడుకొండలవాడి అపారమైన అమృతతుల్యమైన దీవెనలు తోడుగా నిలవగా, బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులు తమకు జీవితంలో ఎదురైన సవాళ్లను మనోధైర్యంతో అధిగమించి తిరిగి తమ బంగారు భవితకు మెరుగులద్దుకుంటున్న సమయంలో వీరందరికీ మనందరి సహృదయ శుభాకాంక్షలను కూడా తెలియజేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి చెన్నైకి చెందిన స్మృతి కృష్ణమూర్తి, జననీ సేతునారాయణన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.